నిఖిల్ హీరోగా నటించిన చిత్రం స్పై ఐశ్వర్య మీనియన్ సానియా కథానాయకులుగా నటించారు ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ సినిమాని రూపొందించారు స్వాతంత్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా అయిన మిస్ట్రీ అంశతో ఈ స్పై చిత్రాన్ని రూపొందించారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ఇది పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతుంది ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు దీనికి హీరో నాగ చైతన్య గెస్ట్ గా వచ్చారు ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ నిఖిల్ ప్రశంసలు కుప్పించారు ఆయన జర్నీ ఇన్స్పైరింగ్ గా సాగుతుందన్నారు హీరోగా నిఖిల్ అంటే చాలా ఇష్టమని తెలిపారు హ్యాపీ డేస్ చిత్రంలో బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ చేసి ఆ తర్వాత స్వామి రారా చిత్రాలతో సూపర్ హిట్లు అందుకున్నారు ట్రెండ్ కూడా సెట్ చేశాడు కార్తికేయ టూ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఇండియా వైడ్ గా షేక్ చేశారు అతనిది ఇన్స్పైరింగ్ జర్నీ అందుకు నిఖిల్ కి అభినందనలు తెలిపారు నాగ చైతన్య స్పై థ్రిల్లర్ జోనర్ సినిమాలు తీయడం ఈజీ కాదు చాలా పెద్ద ఛాలెంజ్ ఓటీటీలు వచ్చాక హాలీవుడ్ స్పై థ్రిల్లర్ లో చూస్తున్న మన ఆడియన్స్ వారికి నచ్చాలంటే చాలా కష్టం కానీ ఈ స్పై ట్రైలర్ చూసినప్పుడు నాకు బాగా నచ్చింది ఖచ్చితంగా హిట్ అవుతుందనే ఫీలింగ్ కూడా కలుగుతుంది అని నాగ చైతన్య చెప్పుకొచ్చారు నిఖిల్ కార్తేయ టూ తో ఎలా అయితే ట్రెండ్ సెట్ చేశాడో ఈ సినిమాతో దానిని దాటి నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడని నమ్ముతున్నారు అలాగే ఇంట్లో బోర్ కొట్టినప్పుడల్లా అభినవ్ గోమటం నటించిన ఈ నగరానికి ఏమైంది సినిమా చూస్తాను అని చెప్పారు ఆయన కామెడీ అద్భుతంగా ఉంటుంది ఆయనతో కలిసి పని చేయాలనుకుంటున్నానని కూడా చెప్పారు ఈ సందర్భంగా సినిమాలో నటించిన హీరోయిన్లు ఐశ్వర్య మీనియన్ సానియా కీలక నటులు ఆర్యన్ రాజేష్ నితిన్ రిషి చిత్ర నిర్మాతలకు నాగ చైతన్య అభినందనలు తెలిపారు చిత్రం విజయం సాధించాలని కోరారు హీరో నిఖిల్ మాట్లాడుతూ నాగ చైతన్య ఈ ఫంక్షన్కి వస్తాడని తాను నమ్మలేదని అందుకు చాలా హ్యాపీగా ఉందని ఇప్పటి వరకు స్పై సినిమాకి సంబంధించిన రకరకాల ఫీలింగ్స్ ఉండేవని కానీ నాగ చైతన్య రావడంతో అవన్నీ పోయాయని నిఖిల్ చెప్పారు నాగ చైతన్య రావడం వల్ల ఒక పాజిటివ్ ఆరా వచ్చిందని చాలా సంతోషంగా ఉందని కూడా చెప్పారు నాగ చైతన్య చాలా గొప్ప నటుడు మాత్రమే కాదు గొప్ప వ్యక్తి కూడా ఆయన మా ఫంక్షన్ కి అందుకు ఉదాహరణ ఈ సందర్భంగా నాగ చైతన్యకి ధన్యవాదాలు తెలియచేస్తున్నానని చెప్పారు నిఖిల్ స్పై సినిమా గురించి చెప్తూ సుభాష్ చంద్రబోస్ మిస్ట్రీ నేపథ్యంలో ఇండియన్స్ గర్వపడే కథతో సినిమా చేశామని ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన చిత్రం అని తెలిపారు సినిమా అద్భుతంగా వచ్చిందని నాలుగు రోజుల క్రితం సినిమా చూసినప్పుడు దర్శకుడు గ్యారీని హక్ చేసుకున్నానని ఆయనకు థ్యాంక్స్ చెప్పానని చెప్పారు అలాగే ఆ సినిమా చూశాక తనకు క్లాబ్స్ కొట్టాలనిపించిందని స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వాలనిపించిందన్నారు రేపు థియేటర్స్లో సినిమాని చూశాక ఆడియన్స్ సైతం అదే ఫీల్ అవుతారని అంత బాగా వచ్చిందని నిఖిల్ చెప్పారు